హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు సీక్రెట్ గా ఇటలీ అందుకే వెళ్ళారా? బెంగళూరు రేవ్ పార్టీలో పోలీసులకు దొరికి అదే బెంగళూరు ఫామ్ హౌస్ నుంచి ఓ వీడియో విడుదల చేసి హైదరాబాద్లోనే ఉన్నట్లు నమ్మించి తెలుగు మీడియాని కొన్ని గంటల పాటు మాయ చేసింది సినీ నటి హేమ ఇచ్చిన ట్విస్ట్కి. పేరు గొప్ప రిపోర్టర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటూ ఓదరగొట్టే ఛానల్స్ సైతం హేమ హైదరాబాద్లోనే ఉంది అని తీర్మానం చేసేసి అదే మాయలో పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక చంద్రబాబు విషయానికి వద్దాం. చంద్రబాబు అమెరికా వెళ్ళారా, ఇటలీ వెళ్ళారా, లేదా ఇంకెక్కడికైనా వెళ్ళారా అనే అధికారిక సమాచారం ఎక్కడా లేదు. ఎన్నికల తరువాత చంద్రబాబు ఎక్కడికి వెళ్లారంటే ఏ మీడియా ఛానల్ కూడా కరెక్ట్గా చెప్పే పరిస్థితి లేదు. ఈ దశలో ఆయన అమెరికా వెళ్లారంటూ కొద్ది రోజుల పాటు మీడియాని భ్రమంలోకి నెట్టేసింది టీడీపీ. చివరికి ప్రత్యర్థిపై ఓ కన్నేసి ఉంచాల్సిన సాక్షి మీడియా కూడా చంద్రబాబు అమెరికా వెళ్లారని వార్తలిచ్చేసి ఆ తర్వాత ఇటలీ అంటూ కవర్ చేసుకోవాల్సి వచ్చింది. జగన్ లండన్ పర్యటనను ఎల్లో మీడియా ఏ రేంజ్లో కౌంటర్ చేసిందో అందరికీ తెలుసు. చంద్రబాబు అమెరికా పర్యటనను కూడా అదే స్థాయిలో వైసీపీ అనుకూల మీడియా టార్గెట్ చేయాలనుకుంది, కానీ కుదరలేదు. చంద్రబాబు అమెరికా వెళ్లారంటూ మీడియాకు లీకులు ఇచ్చారు, అదే నిజమనుకున్నారంత. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లారని, ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డగించారని, చివరకు నానా తంటాలు పడి ఆయన దేశం దాటారన్నారు. అక్కడ సీన్ కట్ చేస్తే ఆయన వెళ్ళింది అమెరికాకు కాదు, ఇటలీకని తేలింది. ఇది కూడా అత్యంత విశ్వసనీయ సమాచారమే కానీ అధికారికం కాదట. చంద్రబాబు అమెరికా రాలేదని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం ప్రకటించిన తరువాత ఇటలీ వ్యవహారం బయటకు వచ్చింది. అమెరికా వెళ్ళినా ఇటలీ వెళ్ళినా చంద్రబాబు ప్రయాణం దుబాయ్ మీదుగా జరిగిందనేది వాస్తవం. దుబాయ్తోనే ఆయన బంధాలు బలంగా ఉన్నాయని అంటున్నారు. ఆయన ఆర్థిక కుంభకోణాలలో దుబాయ్ కీలకంగా ఉందని, అక్కడి నుంచే షెల్ కంపెనీల ద్వారా ఆయన అక్రమార్జన ఇతర కంపెనీల్లోకి వెళ్ళిందని అంటున్నారు. అందుకే ఆయన దుబాయ్ వెళ్లారని, ఆ తర్వాత మిగతా టూర్ ప్లాన్ చేసుకున్నారని తేల్చారు. మొత్తం మీద చంద్రబాబు విదేశీ పర్యటనలపై కనీస సమాచారం కూడా బయటకు రాకుండా టీడీపీ మేనేజ్ చేసింది. ఎన్నికల తర్వాత తండ్రి కొడుకులిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా దేశం దాటేశారనేది వాస్తవం. ఎక్కడికి అనేది మాత్రం అనుమానం.